నల్ల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్. నేను అడుగుతున్న భూమి మీది, ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు, దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు, ఎవరి ఫోటో? ఏ మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా, మీ నాన్న తరపున బంధువా, మీ తాతర తరపున బంధువా, మీ దాయాదా? ఎవరి నీ ఫోటో వేయడానికి? ఆయన ఫోటోని ఇద్దరు తెస్తే మీరు చూడాలనా? ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు, ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్లపైన ఈయన ఫోటో, ఇంట్లో ఈయన ఫోటో, పొలంలో ఈయన ఫోటో, మరుగుదొడ్లో ఈయన ఫోటో, ఎక్కడ చూసినా ఈయన ఫోటో. ఈ ఫోటో మనం చూడాలా? చూడకపోతే పోలీసులు కేసు పెడతారు. ఏంటి అరాచకం? ఇప్పుడు కొత్త చట్టం, నల్ల చట్టం, అదే భూరక్షణ చట్టం. భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం ఇది. మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, ఎంఆర్ఓకి ఇవ్వరంట, కోర్టు పోవడానికి వీల్లేదంట. అంటే అరాచకాలు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది, ఈ చట్టం ఉండదు, మిమ్మల్ని విముక్తి చేస్తాం. అంటే మనలందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు, మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు, మన ఆడబిడ్డలకు రక్షణ లేదు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను, ఒక కిరాతకుడు, దుర్మార్గుడు, ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడుబజారులో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ. మీ కూతురుకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి పూరేగిస్తాం, శిక్షిస్తాం, తప్ప వదిలిపెట్టాం. మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడున్నాడు వైసీపీ, బతుకే ఫేక్, ఎవరు నమ్మరు. నాడేం చెప్పాడు తమ్ముళ్ళు, వివేక హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా, గుండెపోటని చెప్పాడా లేదా, అది గుడ్డల పోట అవునా కాదా? పింక్ డైమండ్, వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉందని, లేని డైమండ్ ఉందని, అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? నేను కోర్టుకేశాను, ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు. కాదు, నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా, ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా, డ్రామా అవునా కాదా? అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట, అవునా కాదా తమ్ముళ్ళు? అన్నాడా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. మీకు సిగ్గు లేదు, మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళకు ఉచ్చలపోతున్నాయి తమ్ముళ్ళు. రేపు వీళ్ళు డైఫర్లు పెట్టుకొని తిరగాలి, ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళ పని అయిపోయింది, సినిమా అయిపోయింది, రేపటి నుంచి భయం వస్తా ఉంది, సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు.
నలుగురు ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని, నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నంగనాచి. జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? లేదా? ఏ సాక్షి ఆ పేపర్ టీవీ పేరేంటి? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. రెండోది, అందరూ ఆయనకు వ్యతిరేకం అంట, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గాను నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభమైపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్స్. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తు కోసరం. ఒక ఆడబిడ్డ, డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈరోజు చెప్తున్నా, మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను, మహాశక్తి. మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు అంత శక్తి ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఆడబిడ్డలుంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు, ముగ్గురుంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి, అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలి.